కరోనా నేపథ్యంలో ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్కు ఎటువంటి ఇబ్బందులు కలిగాయో అందరికీ తెలిసిన విషయమే ప్రధానంగా రైల్వే శాఖ రైళ్లను నిలిపివేయడంతో నిజంగా రైల్వే ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా రైల్వే శాఖ మరొక సరికొత్త నిర్ణయం తీసుకుంది రైళ్లు రద్దీగా ఉన్న ప్రాంతంలో అంటే ప్రయాణికులు రద్దీగా ఉన్న నేపథ్యంలో రైళ్లలో రద్దీ కూడా పెరిగిన నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో మరికొన్ని రైళ్లను పెంచే దిశగా నిర్ణయం తీసుకుంది ఇందులో విజయవాడ నుంచి వెళ్లే ప్రయాణికులకు ఒక శుభవార్త అందింది ఈ నిర్ణయం ద్వారా అనేది అంటే అదేంటి అని చూసుకుంటే డిసెంబర్ తొమ్మిదో తేదీ నుంచి అంటే ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి మచిలీపట్నం నుంచి యశ్వంత్పూర్కు ఒక ప్రత్యేక రైలు నడబోతోంది మచిలీపట్నంలో మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాలకి స్టార్ట్ అవుతుంది ఇదే రైలు జీరో సెవెన్ టూ వన్ టూ నెంబర్తో యశ్వంత్పూర్ నుంచి మంగళ బుధ మంగళ గురు శనివారాల్లో బయలుదేరుతుందనమాట అంటే వారంలో మూడు రోజులు మాత్రమే అలాగే కాకినాడ నగర్ టెర్మినస్ ప్రత్యేక రైలు జీరో సెవెన్ టూ జీరో ఫోర్ డిసెంబర్ పది నుంచి కాకినాడలో ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు స్టార్ట్ అవుతుంది ఇదే రైలు జీరో సెవెన్ టూ జీరో త్రీ నెంబర్తో ప్రతి శనివారం ఉదయం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలకు నగర్ టెర్మినస్ నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే కాకినాడ పోర్ట్ స్టే స్టేషన్ నుంచి లోకమాన్యతలకు ప్రత్యేక రైలు జీరో సెవెన్ డబల్ టూ వన్ నెంబర్తో డిసెంబర్ తొమ్మిదో తేదీ నుంచి బుధ శనివారాల్లో అంటే వారంలో రెండు రోజులు అనమాట ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరుతుంది ఇది ప్రతి లోకమాన్య తిలక్ నుంచి జీరో సెవెన్ త్రిబుల్ టూ నెంబర్తో ఆదివారం గురువారాల్లో మాత్రమే బయలుదేరుతుంది అలాగే కాకినాడ పోర్ట్ స్టేషన్ నుంచి ఈ లోకమాన్య తిలక్ రైలుతో పాటు షిరిడి అలాగే కాకినాడ మధ్య రైలు కూడా ఇప్పుడు పట్టాలెక్కబోతోంది ఇది ఇంకా రెండు రోజులే డిసెంబర్ ఆరో తేదీ నుంచి రైలు ప్రతి ఆదివారం మంగళవారం గురువారం అందుబాటులో ఉంటుంది సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు ఈ రైలు సాయినగర్ షిర్డీ రైల్వే స్టేషన్లో బయలుదేరి మరుసటి రోజు రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు కాకినాడ చేరుకుంటుంది నిజంగా అంటే ఈ రైలుకి ఎక్కువ మామూలుగానే చాలా రద్దీ ఉంటుంది ఎందుకంటే కాకినాడ నుంచి షిర్డి వెళ్ళే ఏకైక రైలు కాబట్టి ఇది డైరెక్ట్ రైలు లేదు అంటే ఇది మిస్ అయితే విజయవాడ వచ్చో లేదంటే హైదరాబాద్ వచ్చో మారి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ రైలు చాలా రోజులుగా నిలిపివేశారు కాబట్టి ఇప్పుడు షిర్డి వెళ్ళే ప్రయాణికులకి ఇది ఒక రకంగా శుభవార్తె మళ్ళీ ఈ కాకినాడ నుంచి అంటే సాయినగర్ వెళ్ళే ట్రైన్ ఇది ఒకటే ఉంటుంది కాబట్టి కాకినాడ నుంచి నిజంగా విజయవాడ ప్రయాణికులు కాకినాడ ప్రయాణికులు వీళ్ళందరికీ కూడా ఇది ఒక శుభవార్త చెప్పాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి